హాయ్, వెల్కమ్ టు ఐటీ. స్టార్ హీరోయిన్ సమంత తాజాగా షాకింగ్ అనౌన్స్మెంట్ చేసింది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు వెల్లడించింది. దీంతో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయినా శామ్ త్వరగా కోలుకొని తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఇక రీసెంట్ గా సమంత చేసిన పోస్ట్ నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి, క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి ఇప్పుడు చూద్దాం. కొన్నాళ్ళ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సమంత ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క చికిత్స తీసుకుంటూ వస్తుంది. అయితే ఇటీవల సమంత ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించడంతో మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లనుందని, పూర్తి ఆరోగ్యంగా మారడానికే శామ్ సినిమాలకు బ్రేక్ ప్రకటించిందని వార్తలు వచ్చాయి. అయితే గత కొన్ని రోజులుగా సమంత చేస్తున్న పోస్టులు చూస్తుంటే తాను ఆరోగ్యంతో పాటు మానసికంగానూ కోలుకోవడానికే విరామం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కొన్ని రోజులు కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ ధ్యానం పూజలు చేసిన సమంత ఇప్పుడు ఇండోనేషియాలోని బాలిలో ప్రకృతి ఒడిలో విహరిస్తుంది. ఇక పలు దేవాలయాలని, ప్రకృతి ప్రదేశాలని సందర్శిస్తూ ఆ ఫోటోలని, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా షేర్ చేసిన రెండు ఫోటోలు నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అందులో ఒక కోతి సమంత వడిలో కూర్చుని సెల్ఫీ తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఈ పిక్ చూసిన నెటిజన్స్, జంతువుల్లో కూడా సమంత ఫాలోయింగ్ మామూలుగా లేదుగా, కోతులే వచ్చి మరీ సెల్ఫీలు తీసుకుంటున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరో పిక్ లో సమంత భుజంపై కోతి కూర్చొని కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే సమంత బాలిలో సహజ సిద్ధమైన చికిత్సలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉదయం వ్యాయామాలు, యోగాలు, 6 నిమిషాల పాటు 4 డిగ్రీల చల్లటి నీళ్ళల్లో ఉండడం, ప్రకృతి మధ్య గడపడం, ఇవన్నీ చూస్తుంటే సమంత నేచురల్ థెరపీ ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదైనా సమంత పూర్తిగా కోలుకొని మళ్ళీ తిరిగి వచ్చి సినిమాలు చేయాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.